మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో మరొకసారి లైఫ్ అండ్ రిజరెక్షన్ మినిస్ట్రీస్ తరపున మిమ్మల్ని అందరినీ ప్రేమతో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఆహ్వానిస్తున్నాను. మరి గడిచిన దినాల్లో దేవుని యొక్క కృపను బట్టి, దేవుడు చూపించిన మహా ధన్యతను బట్టి మరొకసారి ప్రభువును స్తుతిస్తూ మరి ఈ దినాన్న దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు కొరకు మనందరం ఎదురు చూద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ నామమునికి స్తోత్రాలయ్యా. మీరు మమ్మల్ని ప్రేమించి తండ్రి ఈ దినాన్న, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి ఈ దినాన్న ఈ విధంగా మీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. తండ్రి, యొక్క టీవీ కార్యక్రమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ, వారి అంతరంగంలో వినుబుద్ధిని పుట్టించండి. పరిశుద్ధాత్మదేవ, మీ యొక్క కార్యములను మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. మీరు చేస్తున్న కార్యాలను బట్టి మీకు స్తోత్రాలు తెలియపరుస్తూ ప్రారంభం నుండి ముగింపు వరకు మీ సన్నిధిని ఇక్కడ నిశ్చయంగా బిడ్డలు పొందుకునే సహాయం చేయమని యేసు నామమును బట్టి అడిగి స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వచనంలో ఒక చక్కటి మాట మనకు కనబడుతుంది. ఆ మాటని మనం చదువుకుందాం. ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని తీసి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాము. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపక ముంచుకుని ఎడల మరలా వెలుటకు వారికి వీలు కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వాక్యాన్ని వింటున్న వారందరితో
దేవుడు మాట్లాడుతున్న ఒక విషయం ఏంటంటే, చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల యొక్క పట్టిక అని మనం చెప్పొచ్చు. విశ్వాసముతో నింపబడిన అనేక యోధులు అనేక విషయాల గురించి, మరి పరలోకానికి వెళ్ళుట కొరకు మనం ఎలా సిద్ధపరచబడాలనే విషయాలు ఎంతో స్పష్టంగా రాయడం జరిగింది. చూడండి, ఇందులో ఈ 15వ వచనాన్ని కనుక మనం చూస్తే, వారు ఏ దేశము నుండి వచ్చిరో. చూడండి, మనం ఏ దేశం నుండి వచ్చామో మొదట మనం తెలుసుకోవాలి. చూడండి, అంబాసిడర్స్ అని అంటూ ఉంటారు, వేరే దేశం నుండి మన దేశానికి, మన దేశం నుండి వేరే దేశానికి మధ్యవర్తులుగా ఉండి కార్యకలాపాలను జరిగించే వారిని అంబాసిడర్ అంటారు. అంతేకాకుండా మనం తెలుగులో చెప్పాలంటే, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళే వారిని రాయబారులు అంటారు. ఆ దేశంలో ఉన్న వాటిని గురించి, ఈ దేశంలో ఉన్న వాటిని గురించి పరిశోధనలు చేసి దేశం యొక్క అభివృద్ధి కొరకు మరి పాటుపడేవారిని అంబాసిడర్స్ లేక రాయబారులు అని అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి దేశమునకు ఇలాంటి అంబాసిడర్ ఖచ్చితంగా ఉండి తీరాలి. అలాగే అలా ఉండడం ద్వారా వారి దేశం యొక్క అభివృద్ధి చాలా ఉపయోగపడతా ఉంటుంది. ఒకసారి నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను, మనము ఎక్కడి నుండి వచ్చాము అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. గత దినాల్లో మనం కనుక చూస్తే, బస్సులు లేనప్పుడు లేకపోతే ట్రైన్స్ లేనప్పుడు మన పితరులు నడుచుకుంటూ కాలినడకను వెళ్తూ ఉండేవారు. అలాగే ఆ యొక్క క్రమంలో బస్ సర్వీసెస్ వచ్చాయి, ట్రైన్ సర్వీసెస్ వచ్చాయి. అంతేకాదు, ఒకవేళ ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి మనం వెళ్ళాలంటే వాటిని ఉపయోగించుకుంటూ ఉన్నాం. ఎవరైనా ఒక వ్యక్తి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళాలి అంటే, మొదట ఏ ప్రాంతం నుంచి వచ్చాడో, ఏ ప్రాంతానికి వెళ్ళాలో అనేది ఖచ్చితంగా ఆ వ్యక్తికి తెలిసి ఉండాలి. లేని ఎడల వచ్చిన స్థానాన్ని కనుక అతడు జ్ఞాపకం చేసుకోకపోతే మరలా తిరిగి వెళ్ళడం చాలా కష్టం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యాన్ని వింటున్న నీవు, నీ ఊరికినే మాత్రం ఇక్కడ కూర్చోలేదు. నీకు ఒక నిర్దేశం ఉంది, నువ్వు వెళ్ళవలసి స్థానం ఒకటి ఉంది. అసలు నువ్వు ఎక్కడి నుండి వచ్చావో అన్న విషయం ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి. లేని ఎడల నేను చెప్తున్నాను, ఒక భయంకరమైన ఘోర ప్రమాదంలోనికి మనం చిక్కుగొనగలమేమో. కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని వింటూ ఉండగా, మనం ఎక్కడి నుండి వచ్చామన్న విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంది. మొదటి సమయాల గ్రంథంలో 30వ అధ్యాయము ఒకసారి మనం తీసి చూద్దాం. 30వ అధ్యాయము 13వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది, చూద్దామా? మొదటి సమయాల గ్రంథం 30వ అధ్యాయము 13వ వచనం. చూడండి, దావీదు ఒక చక్కటి మాట అంటాడు. దావీదు, నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుండి వచ్చితివని వాళ్ళని అడుగను. అందుకు వాడు, ఐగుప్తు వాడనై పుట్టి అమాలేకుల యొర్ధ దాసుడనై ఉంటిని, 3 దినముల క్రిందట నేను కాయల పడి ఉండగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టి పోయెను. చూడండి, ఇక్కడ ఒక మాట మనకు కనబడుతూ ఉంది. మీకు ఈ సందర్భాన్ని నేను వివరిస్తాను. దావీదు ఒకనొక దినాన తన యొక్క దేశంలో ఉన్న ప్రజలందరూ శత్రు రాజ్యం యొక్క రాజుల ద్వారా మరి హతమార్చబడి, ఆ యొక్క దేశము కాల్చివేయబడి, మరి ఆ ప్రజలను కొంతమందిని తీసుకుని వెళ్ళిపోయినప్పుడు దావీదు మరలా ఆ యొక్క విషయాన్ని విని మరలా తన ప్రజలను తన దేశంలో తీసుకుని రావడానికి వెళ్తున్న సందర్భంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఆ సందర్భంలో ప్రయాణమై వెళ్తూ ఉండగా 600 మంది సైనికులను తీసుకుని వెళ్తూ ఉంటాడు. తీసుకుని వెళ్తున్న సందర్భంలో ఈ యొక్క విషయం మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి పడి ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. ఆ వ్యక్తిని దావీదు అడుగుతాడు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? హల్లెలూయా. చూడండి, ఎక్కడి నుండి వచ్చావు, నువ్వు ఎక్కడి వాడవు అని అడుగుతున్నప్పుడు ఆయన సమాధానం చెప్తాడు, నేను ఐగుప్తుయి వాడను అని. మరి నువ్వు ఎక్కడి నుండి వచ్చావో నీకు తెలుసా? చాలామంది అంటారు, అయ్యా నేను పలానా ఊరిలో పుట్టానయ్యా, మా నెగిటివ్ ప్లేస్ అదయ్యా, మా నెగిటివ్ ప్లేస్ ఇదయ్యా అని చెప్పి. కానీ వాక్యం ఏం చెప్తుందో చూడండి. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది. మనం ఎక్కడి నుండి వచ్చామని వాక్య లేఖనాలు పరిశోధించినట్లయితే చూడండి, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకు నిమిత్తము కనిపెట్టుచు ఉన్నాము. చూడండి, ఎంత చక్కటి మాట రాయబడిందో సంఘానికి పౌలు భక్తుడు తెలియపరుస్తున్న మాట. మనం ఎందు నిమిత్తం ఇక్కడికి వచ్చి ఉన్నామంటే, పరలోకంలో ఉన్న ఆ రక్షకుడిని కలుసుకున్నట్టుకు మాత్రమే. చూడండి, అక్కడి నుండి మనం వచ్చాము, మన పౌరస్థితి పరలోకంలో ఉందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ భూలోకంలో ఉన్న మనము నిశ్చయంగా పరలోకం కొరకు సిద్ధపరచబడాలని వాక్యం ద్వారా మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనం అంటాం, మన భారతదేశ పౌర హక్కు మనకి ఉంది అనడానికి ఆధార్ కార్డును మనం చూపిస్తూ ఉంటాం. అలాగే పరలోకపు సంబంధించిన పౌర హక్కును మనం సంపాదించుకోవాలంటే యేసుని నువ్వు సొంత రక్షుడు అంగీకరించవలసిందిగా తెలియపరుస్తున్నాను. అంతేకాదు, ఇక్కడ చూడండి, దావీదును మనం కనుక ఒకసారి మరలా చూస్తే అక్కడ ఒక చక్కటి మాట ఉంది. ఆ పడిపోయిన వ్యక్తి చెప్తున్నాడు, నేను ఐగుప్తుడను. ఐగుప్తు అన్న ఒక ఆ యొక్క విషయాన్ని కనుక మనం చూస్తే, ఐగుప్తు దేశము మరి ఇస్రాయేల్ ప్రజలు మరి 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న ఆ సమయంలో
మరి అక్కడ పరిస్థితులు కనుక చూస్తే ఇస్రాయేలును వారు ఎంతో మరి బానిసలుగా చేసి వారిని వారి యొక్క జీవితంలో వారు పైకి లేవనివ్వకుండా వారిని పైకి లెగనివ్వకుండా ఎంతగానో అణగద్రొక్కిన వారికి మనకు కనబడుతూ ఉన్నారు. చూడండి, ఇతడు కూడా ఐగుప్తి వాడునని చెప్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఐగుప్తిని ఒక విధంగా చెప్పాలంటే అది లోకానికి మనం సాదృశ్యంగా చెప్పవచ్చు. ఒకవేళ నువ్వు లోకంలో జీవిస్తూ ఉన్నావేమో ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు తెలియపరుస్తున్నాడు. అంతేకాదు, ఇక్కడ అమాలేకుని యొక్క ఇంట యజమానుడికి క్రింద దాసుడిగా ఉన్నాడని చెప్తున్నాడు. అమాలేకుడు అన్న విషయాన్ని కూడా కనుక మనం చూస్తే, ఒకనాడు మోషే అమాలేకులతో యుద్ధం చేయడానికి యెహోషువను సిద్ధపరిచి ముందుకు వెళ్ళినప్పుడు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు తన ప్రార్థన చేసిన సమయంలో రెండు చేతులు పైకి ఎత్తి ప్రార్థన చేసినప్పుడు అమాలేకులు ఓడిపోయినట్లుగా, తన యొక్క చేతులు కిందకు దింపినప్పుడు అమాలేకులు గెలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఒక మాట రాయబడుతూ ఉంటుంది, అదేంటంటే దేవునికి వ్యతిరేకంగా అమాలేకులు లేచిరి అని. అందువలన తరతరముల వరకు అమాలేకులు దేవునికి వ్యతిరేకులుగా, దేవునికి విరోధులుగా మార్చబడ్డారు అన్నట్లుగా లేఖనం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారంటే, ఇతరు చూడండి, ఐగుప్తీయుడిగా ఉన్నాడు, రెండవది అమాలేకుల యొక్క నాయకుడిని యజమానుడిగా కలిగి ఉన్నాడు. అంటే ఇతడు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాడు. ఈ రెండు విషయాల్లో మన యొక్క జీవితంలో కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవుడిగా జీవిస్తున్న నీవు నేను ఎక్కడి నుండి వచ్చామో అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు, మన యొక్క పౌరసత్వం పరలోకంలో ఉందని, అయితే అక్కడ నుండి ఈ భూమి మీదకి మనం వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని, అయితే తండ్రి చిత్తం నెరవేర్చే మనము ఈ లోకంలో ఉంటూ ఉండగా ఐగుప్తు దేశంలో మనం ఒకవేళ అలాంటి పరిస్థితిని కనుక కలిగి ఉంటే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ పరిస్థితుల్లో నుండి నువ్వు ఖచ్చితంగా బయటికి రావాలి. కీర్తనకారుణ్ణి కనుక మనం అడిగితే ఆయన ఒక మాట అంటారు, దావీదు గారు అది కూడా రాశారు, 51వ కీర్తన 5వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది, ఒకసారి చూద్దాం. 51వ కీర్తన 5వ వచనంలో చూడండి, అతని గురించి అతడు చెప్పుకుంటున్న మాట చూడండి, నేను పాపములో పుట్టి ఉన్నవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమందు ధరించి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఈ మాటకి అర్థం ఏంటంటే అతడు, నేను ఐగుప్తులో ఉన్నాను, అంతేకాదు ఐగుప్తులో ఉన్న బానిసత్వం క్రింద నేను ఉన్నాను, అమాలేకుని యజమాని కింద నేను దాసుడిగా ఉన్నాను అన్న దానికి ఇది కూడా అర్థంగా మనం చెప్పుకోవచ్చు. చూడండి, పాపములో మనం ఎప్పుడైతే ఉన్నామో మనం ఐగుప్తు కాడి కింద ఉన్నట్లుగానే అమాలేకుని యొక్క దాస్యత్వం కింద ఉన్నామంటే మన యొక్క జీవితంలో మనము వాని యొక్క అపవాది యొక్క చేతుల్లో మనం ఉన్నామని అర్థం. కాబట్టి ఈరోజు దేవుడు మనకు తెలియపరుస్తున్న విషయం ఏంటంటే ఆ బానిసత్వంలో నుండి మనం బయటికి రావాలి. మనం బానిసత్వం నుండి బయటకు వచ్చిన ఎడల పరలోక రాజ్యంలోనికి వెళ్ళుటకు మనకు అవకాశం కుదురుతుంది. అంతేకాదు, నేను ఇంకొక విషయాన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. క్రొత్త నిబంధన గ్రంథంలో లూకాసు వార్త 10వ అధ్యాయము ఒకసారి మనం తీద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం నుంచి మనం కనుక చూస్తే, అందుకు యేసు ఇట్లనేను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతకి చిక్కి వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. చూడండి, ఇక్కడ ఒక మాట మనకు కనబడుతూ ఉంది, ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నాడు యెరూషలేము నుండి యెరికోకి ప్రయాణం చేస్తూ ఉన్నట్లుగా. నువ్వు వచ్చింది యెరూషలేము నుండి అన్న విషయం ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. యెరూషలేము అనగా దేవుని ఇల్లు. అంతేకాకుండా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5, 6 వచనాలు కనుక మనం చూస్తే, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనం ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే తండ్రిలో నుండి వచ్చిన మనము ఈ భూమి మీద జీవిస్తూ ఉండగా అపవాది యొక్క ఆలోచనల ప్రకారంగా, అపవాది యొక్క తంత్రముల ద్వారా మనం ఏం చేయబడతా ఉన్నామంటే ఈ లోకంలోనికి లాగివేయబడతా, పాపము చేత కొట్టబడుతూ, పాపము ద్వారా వచ్చి చేత మరణమైన ఆ మరణము తిరిగి రాని లోకానికి వెళ్ళిపోవడానికి ఆ యొక్క అపవాదిని లాగుచూడగా, ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా మరలని బలపరుస్తున్న విషయం ఏంటంటే చూడండి, ఎరుకో ద్వారా అతడు యెరూషలేము నుండి యెరికోనకు ప్రయాణం అయినప్పుడు అతడు దొంగల చేత కొట్టబడి తన పై వస్త్రములను, తన యొక్క దుస్తులను కోల్పోయి, అంతేకాదు కొన ప్రాణముతో మరి ఉన్నట్లుగా దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఇక్కడ మనం పాత నిబంధనలో దావీదు కూడా చెప్పాడు ఒక వ్యక్తిని గురించి, అతడు కూడా తన యజమానుడి చేత తన యజమానుడు వదిలి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఉన్న స్నేహాలు, ఈ లోకంలో ఉన్న బంధువులే కానీ, ఈ లోకంలో ఉన్న వారే కానీ మన యొక్క బలమును మాత్రమే వాడుకొని మన బలహీనులుగా ఉన్నప్పుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉండేవారే. ఒకవేళ నిన్ను కూడా అలాగా ఇక్కడ ఉన్న స్నేహితులే కానీ, నీతో ఉన్న బంధువులే కానీ, నీ వారే కానీ నిన్ను విడిచి వెళ్ళిపోతూ ఉన్నారేమో, నీ ఒకసారి జ్ఞాపకం చేసుకో. క్రొత్త నిబంధనలో ఇప్పుడే మనం చదివాము, ఆ యొక్క వ్యక్తి కొన ప్రాణంతో ఉన్న సమయంలో మంచి సమరయుడు వచ్చి అతనిని లేపి తన గాయములను కట్టి నూనె రాసి ద్రాక్షారసం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, చక్కటి విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. నూనె రాసి ద్రాక్షారసం ఇచ్చి
అతన్ని తీసుకుని వెళ్ళి పోటకోళ్ళ వాళ్ళ ఇంట్లో ఉంచి అతనికి కావలసిన వాటిని సిద్ధపరచినట్లుగా దేవుని లేఖనం సెలవిస్తోంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఎందు నిమిత్తం ఈ భూమి మీదకి వచ్చామో తెలియక మనం అటు ఇటు తిరుగుతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి, తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రియ కుమారుని మన కొరకు పంపించి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, మనం నశించిపోవడం ఇష్టం లేక ఆయన ప్రేమ ద్వారా తన ప్రియ కుమారుని, అద్వితీయ కుమారుని మన కొరకు ఈ భూలోకంలోకి పంపించి ఆయన యొక్క రక్తమును మన కొరకు చిందింపు చేసినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తోంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక విషయం నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను. ఒకనొక దినాన్న నా జీవితంలో కూడా వ్యక్తిగతంగా ప్రభు మా కుటుంబాన్ని దర్శించి మా కుటుంబంలో ఉన్న ఆ యొక్క నష్టమును, మా కుటుంబంలో ఉన్న శాపములు తొలగించి నన్ను కూడా ఆయన నిత్యరాత్రిపు వారసుడిగా చేయటం కొరకు తన రక్తాన్ని చిందించినట్లుగా మరి నేను కూడా తెలియపరచడానికి మరి సందేహించట్లేదు. నేను ఎంతో సంతోషంతో తెలియపరుస్తున్నాను. ఆయన యొక్క రక్తము నన్ను శుద్ధీకరించింది, ఆయన రక్తం ద్వారా నేను విమోచన పొందుకున్నాను. అంతేకాదు, ఈ దినాన్ని ఎంతమంది అయితే వాక్యం వింటున్నారు, ఒకవేళ నువ్వు నిందల ద్వారా కొట్టబడుతూ ఉన్నావా, ఒకవేళ నీవు అవమానముల ద్వారా కొట్టబడుతున్నావా, ఏ ఆదరణ లేక తిరుగుచూ ఉన్నావా, ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తూ మంచి సమరయుడుగా ఆనాడు దేవుడే దిగి వచ్చి ఆ వ్యక్తిని లేపి మరి పూటకోళ్ళ వాని ఇంట్లో చేర్చినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పూటకోన వాళ్ళ ఇల్లు అనగా అర్థం ఏంటంటే దేవుని యొక్క మందిరం అనేది మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అక్కడ రెండు నాణెములు ఇచ్చినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. రెండు నాణెములు అనగా పాత నిబంధన, క్రొత్త నిబంధన, పరిశుద్ధ గ్రంథానికి గుర్తుగా ఉన్నాయి. అంతేకాదండి, అక్కడ పూటకోళ్ళ వాని యొక్క గృహంలో అక్కడ ఉన్న వ్యక్తికి ఒక మాట చెప్తాడు. అదేంటంటే, నీవు ఇతనికి కావలసిన వాటన్నింటిని చూడు, నేను మరలా తిరిగి వచ్చి నువ్వు ఏదైతే ఇతని కొరకు చెల్లించే వాటిని నేను మీకు ఇస్తానని. అంతేకాదు, పూటకోళ్ళ వాణి యొక్క చేతికి ఇచ్చిన రెండు నాణ్యాలు దేవుని వాక్యానికి సమానంగా నేను తెలియపరుస్తున్నాను. అంతేకాదు, ఆ వ్యక్తి ఎవరో కాదు, దేవుని సేవకులు గుర్తుగా ఉన్నారు. దేవుని సేవకులకు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, ఇదిగో ఎవరైతే దేవుని వాక్యం వింటున్నారో వారు వాక్యానుసారంగా జీవించి వాక్యం కొరకు బ్రతకడం కొరకు వాళ్ళని నేర్పించు. నువ్వు ఏ శ్రమ అయితే నువ్వు అనుభవించావు వారి కొరకు, నువ్వు విశ్వాసులను నరాధ్యం కొరకు సిద్ధపరచడం కొరకు ఎంత కష్టమైతే అనుభవించావో వాటికి ఫలితంగా నేను రాబోతున్నాను, వాటికి ఫలం నేను ఇస్తానని సేవకులమైన మాకు కూడా బలాన్ని ప్రకటిస్తూ దేవుడు తెలియపరుస్తున్నాడు. అంతేకాదు, మీ అందరిని కూడా సిద్ధపరిచే బాధ్యతను దేవుని సేవకులుగా మాకు అందజేయడం జరిగి ఉన్నది. అందుకనే మేము ఎంత కష్టం వచ్చిన, ఎంత శ్రమ వచ్చినా, మా యొక్క కుటుంబంలో ఎంత లేమి కలిగినప్పటికీ మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేయడానికి అనేక మంది సేవకులు కన్నీరు విడిచి ఉపవాసాలను ప్రార్థన చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క బాధ్యత మాకు అప్పగించాడు. అంతేకాదు, ఈరోజు వాక్యం వింటున్న మీరు కూడా మరి ఈ మాటలను శ్రద్ధగా విని, నిజంగా నేను పూటకోళ్ళ వాళ్ళింట్లో చేర్చబడాలి, దేవుని యొక్క మందిరంలో చేర్చబడాలి, నిత్యంగా ఆ రెండు నాణ్యములనగా పాత నిబంధన, క్రొత్త నిబంధన ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, నన్ను నేను మరలా యెరూషలేమునకు సిద్ధపరచుకోవాలని మనం సిద్ధపరచబడాలి. అంతేకాదు, ఎక్కడి నుండి వచ్చామో మనం తెలుసుకోవాలి. అంతేకాదు, ఇప్పుడు ఎక్కడున్నామో మనం తెలుసుకోవాలి. అంతేకాదు, ఎక్కడికి వెళ్లాలో మనం తెలుసుకోవాలి. కొన్ని విషయాలు మీకు చూపిస్తాను పరిశుద్ధ గ్రంథంలో నుండి. చూడండి, ఒకసారి చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11:10 ఒక చక్కటి మాట ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 11:10 ఒక చక్కటి మాట ఉంది, చూద్దాం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండెను. హల్లెలూయ. చూడండి, అబ్రహాముకు తెలుసు ఎక్కడి నుంచి వచ్చాడో, అబ్రహాముకు తెలుసు ఎక్కడ ఉంటున్నాడో, అబ్రహాముకు తెలుసు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో. చూడండి, ఎక్కడికి వెళ్ళాలనే సత్యం అతనికి తెలుసుకుని నిశ్చయంగా ఆ రాధ్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఈరోజు మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం? ఈ లోకం అశాశ్వతమైందని నీకు తెలీదా? అనేక సార్లు దేవుని వాక్యాన్ని వినలేదా? విన్నప్పటికీ ఎందుకు సిద్ధపరచబడట్లేదు? ఇది దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆయన రాకడ త్వరగా ఉంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ఆయన వాక్యం సెలవిస్తున్నాడు. ఇదిగో కాలం బహు కొంచెముగా ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిర్లక్ష్యాన్ని ప్రక్కన పెట్టి ప్రభు ఆత్మకు నువ్వు లోబడి ప్రభు ఆత్మకు నిన్ను నువ్వు అప్పగించుకున్నట్లయితే ఇప్పుడే దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా అబ్రహాము ఎలాగైతే ఎదురు చూస్తున్నాడో, అంతేకాదండి ఇంకొక చక్కటి మాట ఉంది. అతడు ఎదురు చూడటమే కాదు, తన యొక్క తరువాత తరాల్లో కొంతమంది నిలబడ్డారు. ఎలాగైతే అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకూబు దేవుడునని దేవుడు తెలియపరిచినట్లుగా తదుపతి తరంలో మనం కనుక చూస్తే నోవాహు ఒక చక్కటి మాట రాస్తున్నాడు. నోవాహు గురించి దేవుడు ఒక చక్కటి సాక్ష్యాన్ని తెలియపరుస్తున్నాడు. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:10 ఒక చక్కటి మాట ఉంది, చూద్దాం. 7 చూద్దాం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడును సిద్ధము చేసుకొనెను. హల్లెలూయ. చూడండి, ఇక్కడ చక్కటి మాట కనబడతా ఉంది. ఎక్కడ నుండి వచ్చారో అనేది మనం ఎంత తెలుసుకోవడం ఎంత ప్రాముఖ్యమో, ఎక్కడ ఉంటున్నామని తెలుసుకోవడం ఎంత ప్రాముఖ్యమో, అలాగే ఎక్కడికి వెళ్ళబోతున్నామన్నది కూడా అంతే ప్రాముఖ్యం. చూడండి, ఇక్కడ రాయబడిన మాట, నోవాహు
తను రక్షించబడాలని, తన కుటుంబం రక్షించబడాలని ఒక వాడను సిద్ధపరుచుకున్నాడంట. హల్లెలూయా. క్రైస్తవ తల్లిగా, క్రైస్తవ బిడ్డగా నువ్వు ఇక్కడ ఒకవేళ వాక్యాన్ని వింటూ ఉన్నావేమో, నీవు రక్షించబడాలని, నీ కుటుంబం రక్షించబడాలని యెహోషువ తెలియపరచినట్లుగా, నేను నా ఇంటి వారిను యెహోవాను సేవించుదామని తెలియపరచినట్లుగా, ఈరోజు నీవు నీ కుటుంబం రక్షించబడాలని నీవు కన్నీరు ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబిస్తాడని తెలియపరుస్తున్నాను. గత వారంలో మనం తెలియపరచినట్లుగా, గత సమయంలో మనం తెలుసుకున్నట్లుగా నిశ్చయంగా నీవు ప్రార్థన ద్వారా సమస్తాన్ని సాధించగలవు. ఈరోజు నీ కుటుంబం కొరకు, ఇప్పుడు ఎదురవుతున్న సమస్య నుండి తప్పించబడట కొరకు నీవు మోకాళ్ళు వేయవలసిందిగా దేవుని సేవకునికి తెలియపరుస్తున్నాను. చూడండి, ఎక్కడి నుండి వచ్చావో, ఎక్కడికి వెళ్తున్నావో, ఎక్కడ ఉంటున్నావో నువ్వు గమనించి, అంతేకాదు ఇంకొక విషయం నేను తెలియపరచాలనుకుంటున్నాను. ఈ భూమి మీద అపవాది నిన్ను గద్దించు సింహం వలె మరి మోసం చేయటం కొరకు ఎదురు చూస్తూ వాడు నరకంలోనికి తీసుకుని వెళ్ళాలని ఆశపడుతుండగా, నీకు ఒక ఆయుధాన్ని నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథం 107వ కీర్తన ఒకసారి మనం తీద్దాం. 107వ కీర్తన 5వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సమసిల్లెను, వారు కష్టకాలంలో యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించాను. చూడండి, ఇక్కడ చక్కటి మాట రాయబడి ఉంది. అదేంటంటే, ఈ భూమి మీద మనం జీవిస్తుండగా మనము నడిచే ఆ యొక్క జీవితంలో కొన్ని కష్టాలు, శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఆ శ్రమల్లో నుండి మనం విడిపించబడాలంటే, చూడండి, ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు చేసిన పని అదే. వారు కష్టకాలం ముందు మొరపెట్టారంట దేవునికి. ఈరోజు ఈ భూమి మీద జీవిస్తుండగా ఆనాడు మంచి సమరయుడు తప్పించినప్పుడు, తప్పించబడిన ఆ యొక్క వ్యక్తి దేవునికి ఎంతో కృతజ్ఞతుడై జీవించినట్లుగా దేవుని లేఖనం సెలవిస్తోంది. అలాగే పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క నామమును బట్టి నేను తెలియపరుస్తుండగా, దేవుని యొక్క నామమును బట్టి మీకు తెలియపరుస్తుండగా, ప్రార్థన ద్వారా ఈ భూమి మీద వచ్చే శ్రమలన్నీ నువ్వు జయించగలవు. నిశ్చయంగా నీ కుటుంబం కొరకు, నీ కుటుంబ రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేయవలసి వారినిగా ఉన్నావు. ఎందుకంటే అబ్రహాము ఎప్పుడు కూడా తన కుమారుని కొరకు ప్రార్థన చేసేవాడిగా కనబడుతూ ఉన్నాడు. తన యొక్క కుమారుడు ప్రార్థన చేసే వ్యక్తిగా మార్చబడ్డాడు. అంతేకాదు తన కుమారుడైన ఇస్సాకు పొలంలో సాయంత్రం వేళ ప్రార్థన చేయొచ్చు ఉండే అనుభవం కలిగిన వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ముమ్మారులు ప్రార్థన చేసినట్లుగా, 7 మార్లు ప్రార్థన చేసినట్లుగా, దావీదు 3 మార్లు ప్రార్థన చేసినట్లుగా, దానియేలు 7 మార్లు ప్రార్థన చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతోంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దేవుడు మీతో తెలియపరుస్తున్న విషయం ఏమిటంటే, మనము ప్రార్థన ద్వారా జయించగలం. ఎక్కడి నుండి వచ్చామన్న విషయాన్ని మర్చిపోవద్దు. పరలోకం నుండి దేవుడు మనల్ని పంపించాడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి పంపించాడు. అంతేకాదు జీవించే మనల్ని అపవాది మోసం చేస్తూ మన నరకంలోనికి నడిపిస్తుండగా ప్రార్థన అనే ఆయుధం ద్వారా మనం ఈ పరిస్థితులను జయించవలసిందిగా మీకు తెలియపరుస్తున్నాను. వాక్యం వింటున్న వారిలో కూడా ఒకవేళ ఎటు తెలియని వారుగా, ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో అర్థం కాని వారిగా మీరు ఉన్నారేమో, ఈరోజు దేవుడు మాట్లాడుతుండగా మిమ్మల్ని మీరు సరిచేసుకోవాల్సిందిగా, మీ జీవితాన్ని ప్రభుకు అప్పగించుకోవాల్సిందిగా దేవుని సేవకునికి మనం చేస్తున్నాను. అంతేకాదు ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని, ఏదో తాత్కాలికంగా వచ్చాము, ఏదో మన పని మనం చేసుకున్నాము, ఏదో రోజు గడుస్తుంది అని ఒకవేళ రోజులను వెనకాడుస్తూ ఉంటున్నావేమో, ఈరోజు దేవుడితో తెలియపరుస్తున్నాడు ఆయన త్వరగా రాబోతున్నాడు. ఎక్కడికి నువ్వు వెళ్ళాలో నువ్వు సిద్ధపరచబడాలి. ఆనాడు నోవాహు ఎలాగైతే తన కొరకు, తన యొక్క ఇంటి వారి కొరకు వాడును సిద్ధపరచుకున్నాడు. ఆయన 120 సంవత్సరాలు ప్రకటించాడు. 120 సంవత్సరాలు ప్రకటించినప్పటికీ ఆ ప్రజలు ఆ వాడలోనికి ప్రవేశించక ఎంతో ఎగతాళిగా మాట్లాడారు. ఈరోజు ఒకవేళ నీవు కూడా దేవుడు అనేక సార్లు ఈ యొక్క టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా కానీ దేవుని సేవకుల ద్వారా కానీ మాట్లాడుతుంటే నువ్వు నవ్వుకుంటూ ఒకవేళ తిరస్కరిస్తూ వెళ్ళిపోతున్నావేమో, ఈ రక్షణ నీకు చాలా ప్రాముఖ్యమైంది. ఈ వాడలోనికి ఎక్కుతావా, దేవుని యొక్క సన్నిధిలోనికి నువ్వు అడుగు పెడతావా? ఎందుకంటే దేవుని వాక్యంలో మీకు తెలియపరిచిన ఫిలిప్పీలకు రాసిన పత్రికలో నుండి మన యొక్క పౌరసత్వం పరలోకంలో ఉందని, పరలోకంలో ఉన్న పౌరసత్వం కొరకు మనం సిద్ధపడదాం. అంతేకాదు దేవుని వాక్యంలో మళ్ళా హెబ్రీలకు రాసిన పత్రిక 11 చదివిన ఎడల దాంట్లో మనము భూమి మీదకి యాత్రికులుగాను పరదేశికులుగాను వచ్చి ఉన్నామని దేవుని లేఖను సెలవిస్తుంది. మొదట మీకు తెలియపరిచాను, అంబాసిడర్ అంటే వచ్చి కొంతకాలం ఉండి వెళ్ళిపోతాడు, అక్కడే స్థిరంగా ఉండిపోయే వ్యక్తి కాదు. ఈరోజు నీవు నేను కూడా ఈ భూమి మీద మరి జీవితాంతం ఇక్కడే ఉండి మరి తర్వాత కూడా వెళ్ళిపోవలసిన లోకం ఒకటి ఉన్నది, అదే పరలోక రాజ్యం. అయితే ఆ పరలోక రాజ్యంలోకి ప్రవేశించకుండా ఈ లోకానుసారంగా జీవించిన ఎడలా దేవుడు తెలియపరుస్తున్నాడు, 2 దారులున్నాయి, 1 పరలోకం, 2 పాతాలం. ఒకవేళ నువ్వు దేవుని మార్గాన్ని అనుసరించి యేసు ప్రభువారిని విశ్వసించిన ఎడలా, నీ పాపాన్ని విడిచిపెట్టిన ఎడలా యేసు ప్రభువారు తను మన కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యాన్ని ఈశ్వరుడికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11 అధ్యాయంలో ఆఖరిగా నీ మాట తెలియపరిచి ముగించాలని ఆశపడుతున్నాను. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక
పదకొండో అధ్యాయము 16వ వచనంలో ఉంది. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుకొనుచున్నారు. అందుచేత తాను వారు దేవుడిని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎల అనగా ఆయన వారి కొరకు ఒక పట్టణం సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మన కొరకు ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడు. మరి ఈ భూలోకంలోనికి వచ్చింది ఆయన కొరకని నువ్వు గ్రహించి, ఆయన నామ మహిమార్థమై ఆయన నామ మహిమార్థమై నువ్వు వచ్చావని గ్రహించి, ఆయన మన కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యంలో ప్రవేశించడం కొరకు మరి ఎందుకు సిద్ధపరచబడకూడదు? ఎందుకు ఈ లోకంలోనే మనం మన జీవితాన్ని ముగించుకొని నీతి నరకంలోనికి వెళ్ళిపోవాలి? ఒకసారి ఆలోచిద్దాం. నీ జీవితంలో ఏదైనా ఒక చిన్న కార్యం జరగాలని అనుకుంటే, అది నీ యొక్క డబ్బు ఉంటే ఒకవేళ ప్రార్థన చేసుకుందాం. సమయంలో దేవుడు మీ జీవితంలో చేయాలని ఆశపడుతున్నాయి. మీ కార్యాలను ప్రభు సఫలం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే మన జీవితంలో నిజంగా నేను దేవుని సేవకునిగా తెలియపరుస్తున్న విషయం ఏంటంటే, మన జీవితంలో దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అప్రేమ కలిగిన తండ్రి, మీ నామముని స్తోత్రాలయ్యా. ఈ దినము తండ్రి మరి దేవుని యొక్క లేఖనాల ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ద్వారా కొన్ని విషయాలు మాతో మాట్లాడారు. నిజమే తండ్రి, మేము ఎక్కడ నుండి వచ్చామో ఆ స్థలాన్ని మేము జ్ఞాపకం చేసుకునేలా మరలా అక్కడికి వెళ్ళడానికి మాకు అవకాశం ఉంటుందని. నిజముగా తండ్రి, ఈ లోకంలో ఉన్న మేము తండ్రి మరలా వెళ్ళవలసిన స్థలం ఏమిటో ఇక్కడే తెలుసుకోవాలని, ఒకవేళ తెలుసుకునే నిత్య నరకంలోనికి మేము వెళ్ళవలసి వస్తుందని. అంతేకాదయ్యా తండ్రి, నోవాహు తన కుటుంబం రక్షించబడ్డానికి ఒక వాడను కట్టుకునేవాడని మీ లేఖనంలో సెలవిచ్చి ఉన్నారు. నిజంగా తండ్రి, వీరు కూడా ప్రార్థన ద్వారా అయ్యా వీరి కష్టముల్లో శ్రమల్లో ప్రార్థన ద్వారా అయ్యా వారి కుటుంబాన్ని కట్టుకోవడానికి సహాయం చేయండి. అపవాది ఎవరిని మురింగుదమ్మని గద్దించు సింహములే తిరుగుచూ ఉండగా తండ్రి, వీరు అపవాది చేతికి దొరకకుండా యేసు రక్తము ద్వారా కంచె వేయడానికి సహాయం చేయండి, బలపరచండి. ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఈ సమయంలో మీ దాసునిగా ప్రార్థిస్తున్నాను. వారి పాపపు హోటల్ నుండి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మీ యొక్క కనికరాన్ని విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను. నజరుడైన యేసుక్రీస్తు నామంలో నిశ్చయముగా మీరు ఎందు నిమిత్తం ఈ భూమి మీదకి మీరు వీరిని పంపించారని ఆ యొక్క దైవికమైన ఆ యొక్క జ్ఞాపకంలోనికి వారు ఎందు నిమిత్తం ఈ భూమి మీదకి వారు వచ్చారు వారు అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. ఏ ప్రాంతంలో వారు ఉన్నారో వారు తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఎక్కడికి వెళ్ళబోచున్నారో అనే విషయం వారు తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఎందుకంటే మీరు త్వరగా వచ్చుచున్నారు కదయ్యా. బిడ్డలు నిశ్చయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరెవరు ఏ బలహీనతల దగ్గర కూర్చుని ఉన్నారో ఆ బలహీనతల నుండి బిడ్డలు విడిపించబడడానికి సహాయం చేయండి. నజరుడైన యేసుక్రీస్తు నామములో నిశ్చయముగా రక్షణ అనే ఆ యొక్క కిరీటం వీరికి ధరింపజేయబడునుగాక, మారు మనసు వీరికి కలుగునుగాక, పశ్చాత్తాపం కలుగునుగాక, పరలోకం కొరకు బిడ్డలు సిద్ధపరచబడుదురుగాక. మీరే సహాయం చేసి నడిపించమని, మీ నిత్యమైన కృపతో బిడ్డల్ని బలపరచమని ప్రార్థిస్తూ యేసు నామమును బట్టి అడిగి స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిన్ను సహవాసం ఆదరణ నిశ్చయముగా మీ అందరికీ మనందరికీ ప్రభు కృపతోడి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. అంతేకాదు ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యం కొరకు మరి చక్కగా ఆశతో విన్న మీరందరూ కూడా మరి పరలోక రాజ్యం కొరకు సిద్ధపరచబడాలని, అందుకొరకు మరి మనం దేవుని సన్నిధికి వెళ్ళాలని, మన పాపాన్ని విడిచిపెట్టి ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడాలని దేవుని సేవకునిగా మిమ్మల్ని అందరినీ మరి ఆహ్వానిస్తూ మరి నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. మరి ఈ సమయంలో మరి దేవుని సేవకునిగా దేవుడిచ్చిన కృపను బట్టి మరి టీవీ ప్రోగ్రామ్స్ చేయడానికి దేవుడు సహాయం చేస్తున్నారు. మరి ఈ యొక్క ప్రోగ్రామ్స్ కొరకు మరి మీకు వివరించాలని తెలియపరచాలని ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. మరి ప్రతి సోమవారం సాయంత్రం 6:30 నుంచి 7 గంటల వరకు మరి మనకి టీవీ కార్యక్రమం ప్రార్థనా ఛానల్లో వస్తుంది. కనుక మీ యొక్క వెసులుబాటును బట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూడవలసిందిగా మనం చేస్తున్నాను. అంతేకాదు మరి ప్రార్థన లైవ్ ఛానల్లో కూడా మీరు చూడొచ్చు. అంతేకాదు ప్రార్థనా టీవీలో మనం చూడొచ్చు, ప్రార్థనా టీవీ విజయవాడలో మనం చూడొచ్చు. మరి నిత్యం మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు దేవుని వాక్యాన్ని వినొచ్చు. అంతేకాకుండా దేవుని యొక్క నామం నిమిత్తంగా దేవుని నామం అనేక ప్రజలకు ప్రకటించబడాలని, దయచేసి మా కొరకు ప్రార్థన చేయండి, అనేక మంది రక్షించబడాలని, అనేక మంది మరి నశించిపోతున్న ఆత్మలు ప్రభు దగ్గర చేర్చబడాలని మీ అనుదిన ప్రార్థనలో పెట్టవలసిందిగా మనం చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.